Yowunano, yami dikubukano, terkawan mengelainmu,
Tetapi saat sana tanah, sutiano, sutikanano, surano, sutiano, 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 Pria భాషమాయ నమః అనే ధర్మ నమః మహా ప్రవాసం నమః ఈ రోజుని నవగ్రహ మండపారాధన ప్రతి నవగ్రహంలో ఉన్న ప్రతి గ్రహాన్ని కూడా అవహించి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని సంతృప్తిగా అన్ని రకాలు ఫలాలు అన్ని రకాలు పువ్వులతోటి ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే నవగ్రహం తప్పించుకుంటాం కుదరదు ఎందుకంటే ఆ గ్రహాల ప్రకారంగా మన పుట్టుక అలాగే మన జీవించడం పరమపదించడం కూడా జరుగుతుంది అటువంటి గ్రహాల్లో ఏయి కూడా ఎవరికి కూడా ఏమీ హాని చేయవు చాలా మంది ఏంటంటే గ్రహం తిట్టుకుంటూ ఉంటారు గ్రహాలు తిట్టుకోవాల్సిన పని లేదు మన జన్మతో పుట్టినప్పుడు మనకున్న గ్రహాలని ఆ గ్రహ దోషాలని ఒక్కొక్కసారి దోషం ఉంటుంది ఆ దోషం అయిపోయిన తర్వాత మనకి మన రాజయోగం ఉంటుంది అప్పుడు దాకా కూడా మనం ఓపిక పట్టాలి గ్రహ బాధల్ని కూడా మనం చాలా సంతోషంగా జరించినప్పుడు ఆ గ్రహాలు ఏమనుకుంటాయంటే ఓహో వీడు మనం ఎంత బాధ పెట్టినా సరే ఇలా ఉన్నాడు కాబట్టి వీడిని మనం వదిలిపెట్టేయాలని ఒక తలంపుతో ఉంటుంది కాబట్టి గ్రహ బాధ పడిన వాళ్ళు ఎవరు కూడా బాధపడకుండా సంతోషంగా వారి ఇచ్చిన కష్టమైతే కష్టం నష్టమైతే నష్టం సుఖమైతే సుఖం అనుభవించి నీ యొక్క కరుణా కటాక్షంతో నేను ఈ భూమిని జీవిస్తున్నాను కాబట్టి నా యొక్క స్వల్ప బలమును మీరు తీసుకుని నాకు నాకు నా బిడ్డలకి అందరినీ కూడా సుఖ సంతోషాలు శాంతి సాప్త్యాలు కలగజేయని అడగడమే మన ప్రవృత్తి మన అడగడమే వారు కలగజేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను జై వాసవి చాలా అద్భుతంగా చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు జై వాసవి మరి ఈ దేవి శరన్నవత్ర మహోత్సవంలో 53వ సంవత్సరం మరి మా పూర్వీకులు దీన్ని ప్రారంభించి మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా చేస్తూ మరి గత 6 సంవత్సరాలు బట్టి మరి శ్రీరామ రామరమేతి రమే రామనమ సహస్రనామ తస్యం రామనామ వరాన్ని మరి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి రామ హృదయం కలిగిన మరి రామం గారి ఆధ్వర్యంలో మరి అత్యంత అద్భుతంగా మరి ఇక్కడ ప్రతి యొక్క యంత్రం కూడా చేస్తున్నటువంటి మరి ప్రభాకర్ స్వామి గారు మరి చేతిలో గీత చాలా అద్భుతం అది ఎవరికో కానీ రాదు మరి ఎంతో అసలు ఎక్కడా కూడా చిన్న వంకర కూడా లేకుండా ఆ యంత్రాలను గీస్తూ మరి ఈ రోజుని నవగ్రహంత్రం మన 50 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం నేను చేసుకుంటాం మరి ఆ గ్రహాలన్నింటినీ కూడా ఆవాహనం చేసి కలిసి స్థాపన చేసి మరి అన్నింటికి కూడా నైవేద్యాలు ఏర్పాటు చేసి మరి ఒక్కొక్క గ్రహానికి 108 అష్టోత్తరాలు చదివి మరి అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేశారు మరి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా ఆదివే సంఘ సభ్యులు కొందరు అందరూ ఆయురారోగ్యాలతో తొలతగాలని ప్రతి ఒక్కరూ మనశ్శాంతితో ఉండాలని
ఈ కరోనా ముమ్మరు కూడా పారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మా ఆర్యవేశంగా కార్యయోగ్య సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.